జగనన్న కాలనీలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానస పుత్రికలని పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలగిరి అన్నారు. లామ్ గ్రామంలో జగనన్న కాలనీ లేఅవుట్లో మెగా హౌసింగ్ గ్రౌండింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జగనన్న కాలనీల నిర్మాణం చేపడుతున్నామన్నారు. మరి గుంటూరు పట్టణం వ్యాప్తంగా కూడా సుమారుగా 8000 మంది లబ్ధిదారులు ఈరోజు మరి గ్రౌండింగ్ అంటే మార్కింగ్లో కూడా నిమగ్నమై ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు భరించలేనంతగా మరి రాష్ట్రం కోవిడ్ బారిన ఉన్నా సరే మరి ఫండ్స్కి ఇబ్బంది ఉన్నా సరే మరి ఇచ్చిన హామీ నిలబెట్టుకుని ఇవాళ స్థలాలన్నీ కూడా సుమారు 2 లక్షలు 3 లక్షల రూపాయలు స్థలం ఒక్కొక్కళ్ళకి ఈరోజు ఇవ్వండి. అలాగే 180,000 కూడా ఇస్తా ఉన్నారు కాబట్టి. కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు అన్నారు. ప్రతి లబ్ధిదారుడు ఆనందపడేలా నివాస గృహాలు ఉంటాయన్నారు. మరి అందరు కూడా తప్పకుండా మరి ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్థలంలో ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి అందరిని కూడా మేము మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇల్లు సంబంధించి ఏర్పాటు కూడా చేస్తా ఉన్నాం. ఏదైతే లబ్ధిదారులు కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు, ఇసుక్ కానీ సిమెంట్ కానీ ఐరన్ కానీ తప్పకుండా వాళ్ళు కట్టుకునే దానికి మరి ఎటువంటి టైం అనేది డిలే లేకుండా మరి వాళ్ళు కట్టుకునేటువంటి సమయంలో నిర్ణీత సమయంలో తప్పకుండా వాళ్ళందరికీ కూడా. కార్యక్రమంలో నగర కమిషనర్ చల్ల అనురాధ, వైసీపీ నాయకులు వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.